అన్నది కదా నేను ఆ ప్రార్థన అక్క అక్క ఓకే అభిజ్ఞ చేసేనా अट्ला शाले मंकुल फैमिली दीविंचंदी नायना स्तोत्रम 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 अड़की वे तीन అడ్డుపెట్టకూడదు స్టేసీ కిందకి పెట్టుకోవాలి ఇలా గడ్డం కింద ఇలా పెట్టుకోవాలి చేతులు జోడించాలి మహాన్ కట్టు పెట్టుకోకూడదు చేతి ఇంకా కింద పెట్టు ఇంకా కింద పెట్టు ఇంకా కిందకి ఆహా నీ చేతులు 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 అంట ఆ ఇంకా కిందకి 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 ముక్కు మూసేసుకో ముక్కు మూసేస్తున్నావే వెరీ గుడ్ ఇంకా కిందకి పెట్టు ఆ ఇప్పుడు చేయి నోటి కట్టు రాకూడదు చేతులు వెరీ గుడ్ ఎంత బాగున్నావో చూడండి చేయి చేయి Dear loving heavenly Father, we praise you. We praise you for this blessed time. We are sitting here to worship you. To know about you more and more. Bless Akash. Akash. Who are teaching us and bless all the children greatly. I love you. I praise you. In Jesus' name. I pray. Amen. పిల్లలు అందరి పొజిషన్ కి వచ్చేయండి వన్ 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 అంటే మోకరించాలి కదా అందరు వచ్చారు టూ చేతులు జోడించండి టూ వెరీ గుడ్ త్రీ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసేయండి ఇంకా అసలు మళ్ళా నేను ఆమెన్ అనే వరకు తెరవకూడదు నేను మళ్ళా 3 2 1 అనే వరకు అలాగే పొజిషన్ లో ఉండాలి ఓకే మహాపరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు ప్రభా దేవాది దేవానికి స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరము కూడి ఈ రీతిలో నేను స్తుతించడానికి మా అందరికీ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మాకెవరికి కూడా తండ్రి నెట్వర్క్ ఇష్యూస్ రాని సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా మీ కృపలో తండ్రి అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్నది తండ్రి వారందరికీ కూడా మీరు ఆసక్తిని కలిగించమని అడుగుచున్నాం నాయన యేసయ్యా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే వందనాలు ప్రభా నేను వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా మీరే కృప చూపించండి తండ్రి యాక్షన్ సాంగ్స్ చేసే సమయంలో దాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ జీవితాలకు అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి అలాగే వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు తండ్రి వాళ్ళు శ్రద్ధగా వినటానికి మీరు కృప చూపించండి ఎవరైతే వాక్యం
వాక్యం చెప్పబోతున్నారో వాళ్ళని మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి తండ్రి. ఏసయ్య మీకు వందనాలు ప్రభా. అలానే మరి కార్యక్రమం అంతా నడిపిస్తున్నటువంటి శాలేమనను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఎంతో ఓర్పు సహనం ఇచ్చి తండ్రి మరి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నడిపించడంలో ప్రభువు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు తండ్రి. జోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విషయంలో కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఇక్కడ చేరుతూ ఉంటుండగా ఆయన ప్రతి విషయంలో తండ్రి మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కూడా మీరు భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఎస్ఐఆమికి స్తోత్రాలు ప్రభువులకి. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రావాల్సిన బిడ్డలు కూడా మీరే ఆసక్తి కలిగించి తోడుకొని రమ్మని అడుగుచు ఏసు నామంలో బ్రతిమలు అడివేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, మళ్ళీ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎలాంటి పొజిషన్ లో ఉండాలి ఏంటి అనే విషయాన్ని మనం స్టార్టింగ్ నుంచి మనం ఫాలో అవుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు పిల్లలు మీరు అది ఫాలో అవ్వట్లేదు, అది గమనిస్తూనే ఉన్నారు. 3-2-1 చెప్పలేదు అట్లేదక్క, అందరు వచ్చేసరికి మా నార్మల్ పొజిషన్కి. సో పిల్లలు మళ్ళీ ఒకసారి గమనించండి, 1-2-3 అన్నప్పుడు మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. అలాగే ప్రేయర్ అన్ అయినప్పుడు 3-2-1 అని చెప్పినప్పుడు మీరు మళ్ళీ మీ పొజిషన్స్కి వచ్చేయాలి, బ్యాక్ టు యర్ పొజిషన్. అంటే కళ్ళు తెరవాలి, చేతులు జోడించింది రెడీ చేయాలి, తర్వాత మామూలుగా కూర్చోవాలి. ఇది ఫాలో అవుతున్నా, స్టార్టింగ్ నుంచి మనం ఫాలో అవుతున్నాం కదా. మన ఎందుకు కళ్ళు తెరుస్తున్నారు మీరు ప్రార్థన చేసినప్పుడు? తెరవకూడదు కదా. ఈసారి నుంచి గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ లాగా ఉంటాం, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్, వెల్ డన్. సో ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు. పర్వాలేదు, ఇప్పుడు అయితే ఎగ్జామ్స్ అయిపోయి గ్యాప్ వచ్చింది చాలా, హాలిడేస్ లో కూడా అన్ని మర్చిపోయాను పిల్లలు. అందుకని మనం ఒకసారి రివైజ్ చేద్దామని ఏబిసిడీలు 1-2-3 అయినని. మీరు కూడా మర్చిపోయారంటున్నారు, మర్చిపోయారా లేదా? మీరు మాకనే ఇంటెలిజెంట్ విన్ని అక్క ఏబిసిడీలు మర్చిపోయింది కానీ హీబ్రూ లెటర్స్ హీబ్రూ లెటర్స్ అవి మాత్రం వచ్చేస్తుంది కదా.
అది మాకు నేర్పించక్క ఈ రోజు కొత్త మాట నేర్పించక్క మన శాలో అని చెప్పావు ఇంకొక మాట నేర్పించక్క మాకు ఇంకొక మాట ఎలోహీమ్ ఎలోహీమ్ అంటే దేవుడు గాడ్ చెప్పండి మరి ఒకసారి ఎలోహీమ్ చెప్పండి పిల్లలు ఎలోహీమ్ గాడ్ ఎలోహీమ్ ఓకే రోజు ఒక్కొక్క వర్డ్ నేర్చుకుందాం ఓకేనా గ్రీక్ లో కూడా కొన్ని కొన్ని వర్డ్స్ నేర్పిస్తాను ఓకేనా నేను గ్రీక్ అన్న హీబ్రూ అన్నకు బాగా వచ్చి హీబ్రూ ఓకేనా అన్న ఫాలో అవ్వండి హీబ్రూ అంటే నాకు గ్రీక్ మాత్రమే ఓకే సో థ్యాంక్ యూ అక్క ఎస్ అక్క సో మనీ కో సర్చ్ చేద్దామా ఏబిసిడి 1 2 3 మనీ రివైజ్ చేద్దామా మరి మీ పొజిషన్స్ రావాలి మరి మళ్ళీ కూర్చున్నారు కదా మరి వచ్చేయండి చేసేద్దాం చేయలేదా అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ చేసుకోండి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ప్రేమ చక్క ప్రేమ చక్క ఓకే నానా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ నానా చెప్తారా మెమరీ వర్స్ చెప్పన్నా
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా 5 5 17 ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నానా హ్యాపీ అక్క హోమ్ వర్క్ అక్క నైస్ నానా మెమరీ వర్స్ అక్క if anyone in Christ he is a new creation all has gone and new has come 2 Chronicles 5:5-7 praise the Lord akka thank you 2 Corinthians nana 2 Corinthians chudakunda cheppadaniki try che happy okay nana okay akka okay nana ప్రైజ్ ది లార్డ్ నాన్న వెరీ గుడ్ నైస్ నాన్న వావ్ బాగుందిరా ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ హి ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఆల్ హస్ గాన్ అండ్ న్యూ హస్ కమ్ 2 కొరింథియన్స్ 5 7 very good very good nana very good girl god bless you praise the lord praise the lord akka praise the lord alankrita homework akka memory verse in Christ if anyone is in Christ he is a new creation old has gone new has come 2 Chronicles 5:17 praise the Lord akka Corinthians nana adi 2 Corinthians akka nana 5:17 okay ra ba chesavu god bless you nana praise the Lord akka praise the Lord praise lord akka praise the lord nana homework akka very good wow nice nana mero chetan akka if anyone in Christ he is new creation all has gone new has come endlo 2 Corinthians 5:17 thank you very good nana prayer point rayaleda visual akka exams kosam very good nana nice praise the lord very good nana hi selina praise the lord praise the lord enti roju dull unna action song sarige cheyaledu selina sarige cheyalani ninnu chusanu ee roju okay very good ప్రేయర్ పాయింట్ ఏంటి నాన్న ప్రజలక ఎగ్జామ్స్ గురించి అక్క ఓకే హోంవర్క్ అక్క బాగుందిరా బాగుంది సెలీనా ఇఫ్ ఎనీవన్ ఇస్ క్రైస్ట్ హిస్ క్రియేషన్ ఆల్ హస్ గాన్ అండ్ న్యూ హస్ కమ్ 2 Corinthians 5:17 వెరీ గుడ్ నైస్ నాన్న అక్క నన్ను జీసస్ లో తిరిగి జన్మించాను అక్క జన్మించావా వెరీ గుడ్ వావ్ నీ పాత హ్యాబిట్స్ అన్ని మార్చేసుకున్నావా అన్నక్క
వెరీ గుడ్ నాన్న గుడ్ గర్ల్ థాంక్యూ అక్క ప్రైజ్ లాడ్ అక్క థాంక్యూ ప్రైజ్ లాడ్ నాన్న హాయ్ అక్షయ అభిషేక్ శారవణ్ హితేన్ ప్రైజ్ లాడ్ నాన్న అందరికి మెమరీ వాస్ అక్క మెమరీ వాస్ అక్క సారీ వాస్ అక్క చెప్తారా నాన్న వెరీ గుడ్ వన్ బై వన్ చెప్పండి నాన్న అందరు కలిసి చెప్తారా అందరు కలిసి చెప్తారా ఓకే నాన్న చెప్పండి బాగుంది నాన్న చాలా చక్కగా చేశారు వెరీ గుడ్ చెప్పండి నాన్న వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండో కొరింథీయులు 5:17 ప్రైజ్ లాడ్ జయంత్ అండ్ సోనిక చాలా బాగుంది నాన్న బాగుంది జయంత్ చెప్పనా 517. Thank you. Very good. Prayer point, Nana? Prayer point, Nana? Okay, perfect. Prajwala ka exams ko tumar prayer chayengi. Okay, Nana? Manako ko chala prayas parthin tari gada akka? Okay. Praise Lord, Nana. Bondi. Praise Lord. Sunny and Sony. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడి నూతన సృష్టి ఇదిగో పాతది గతించిన ఇదిగో క్రొత్త వాయను రెండో 5:17 ప్రైజ్ లార్డ్ బాగా చెప్పాను నాన్న ఏంటి నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక 3 డేస్ లో వచ్చేస్తాయి అవన్నీ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ చార్లెస్ అమరి వర్స్ అక్క వావ్ చాలా బాగుంది వెరీ గుడ్ కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయన రెండవ కొరింథి 5:17 బాగుంది నాన్న హోంవర్క్ ఇంకా మెమరీ వర్క్స్ అక్క వెరీ గుడ్ హోంవర్క్ ఇంకా మెమరీ వర్క్స్ అక్క చాలా బాగుంది అన్న ప్రేయర్ పాయింట్స్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ మెమరీ వర్క్స్ అక్క ఓకే ప్రేయర్ అక్క మెమరీ వర్క్స్ చెప్తాం అక్క చెప్పండి అన్న 5:17 therefore if any man be in Christ he is a new creature old things are passed away gone behold all things are new
సెకండ్ కొరింథియన్స్ 5:17. సెకండ్ కొరింథియన్స్ 5:17. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హి వాస్ న్యూ క్రియేషన్ ఓల్డ్ హాస్ గాన్ అండ్ న్యూ హాస్ కమ్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5:17. సెకండ్ కొరింథియన్స్ 5:17. Therefore, if any man be in Christ, he is a new creature. Old things are passed away. Behold, all things are become new. Praise the Lord. Akka. Praise the Lord. Very good. Chepnana. Therefore, if any man be in Christ, he is a new creature, all things are past. కలరింగ్ చేయలేదా నాన్న? చేయలేదక్కా. ఓకే పర్వాలేదు, సరిగా లైట్ ఉంది నాన్న. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్నానా? సెకండ్ కొరింథియన్స్ 5:5 చాప్టర్ 17th వర్స్. ఇన్ ఎనీ వన్ ఇన్ క్రైస్ట్ హి ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఆల్ హస్ గాన్ న్యూ హస్ కమ్. సెకండ్ కొరింథియన్స్ 5 చాప్టర్ 17th వర్స్. థాంక్యూ అక్క. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకెవరైనా హోంవర్క్ చెకింగ్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ జోయల్ జాసన్. యాక్షన్స్ అని చాలా చక్కగా చేశారు ఈరోజు మీరు. బాగుంది నాన్న. If anyone in Christ, he is a new creation, old has gone and you have come. సూపర్ గా చెప్పాను. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 వెరీ గుడ్ నాన్న. అందరు చక్కగా చేసుకొచ్చారు, అందరు బాగా చేశారు. When anyone is joined to Christ, he is a new being. The world
gone and new has came. 2 Corinthians 5:17. Anyone in is joined to Christ, he is a new being. The old gone and the new has came. 2 Corinthians 5:17. Very good. Very good, Nana. Pray point, huh? Hey, Nana, prayer point. Prajwala Akka Gurinchi Akka. God bless you. Praise the Nana. Prajwala Akka. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇంకేమైనా ఉన్నారా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు నాన్న. సంహిత, స్నేహిత్ అలంకృత చూపించింది కదా. ఓకే, ఎవరు ఉన్నారు? సంహిత, హోంవర్క్ చేసావా? అయిపోయిందా? అయిపోయిందా. ఓకే, ఎవరైనా ఉన్నారా పిల్లలు? అక్క, నిమ్మక్క చాలా టైం ఉంది అక్క. అక్క ఏంజలినా ఉంది అక్క, క్రిస్టియన్ అక్క, హోంవర్క్ చూపించడానికి. ఏంజలినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా. ఓకే, మళ్ళీ ఒకసారి యాక్షన్ సాంగ్ ఏదైనా చేపిస్తే పిల్లలతో. ఎస్ అక్క. ఓకే అక్క. ఓకే పిల్లలు, మళ్ళీ టైం ఉంది మనకి కొద్దిగా. సో మీ పొజిషన్కి వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేద్దాం. అందరు కూడా రావాలి. పిల్లలతో చేయించలేమ్మా, పాప నువ్వు అలసిపోతా. అక్క పిల్లలతో చేయించేలే, నువ్వు కూర్చో, పిల్లలు చేస్తారు, చూద్దాం ఎలా చేస్తారు. షూర్ అక్క. ఓకే పిల్లలు, కమ్ ఆన్, కమ్ టు యువర్ పొజిషన్స్. మీకు ఇష్టమైన పాట ఒకటి చెప్పండి. పిల్లల్లో ఎవరు బాగా చేస్తారో చూద్దాం. సోనిక, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. అక్క అలా ఉంది అక్క. అయితే ఈ రోజు ఎవరికి ఇష్టమైన పాట వాళ్ళు చెప్తే అన్న ప్లేట్ వస్తారు, ఎవరు బాగా చేస్తారో చూద్దాం. సాతానా నీకు అపవాది నీకు సాతానా నీకు. ఓకేనా? ఓకే, వచ్చేయండి మరి మీ పొజిషన్స్ కి అందరూ. అంతలో ఇంకొకళ్ళు ఎవరో పాట చెప్తే ఈలో పాట సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాం కదా. ఎస్ అక్క. అది చెప్పేసారు అనుకో, అది సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవచ్చు, ఇది ప్లే చేసుకోవచ్చు. ఎక్కడుందో కనీసం దారి చూసుకోవచ్చు. ఓకే, ఈరోజు చాయిస్ కిడ్స్ ది, కిడ్స్ చాయిస్. విశ్వాసం అక్క, ఆవకి ఎంత విశ్వాసం? ఆల్ రైట్ పిల్లలు, రెడీయా? పాట మీకోసం వచ్చేస్తుంది, చూద్దాం ఎవరు ఎంత బాగా చేస్తారో. వెరీ గుడ్.
భలే 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 చేశారు పిల్లలు సూపర్ సూపర్ ఎక్సలెంట్ వండర్ఫుల్ పిల్లలు చాలా బాగా చేశారు నిమ్మక్క శ్యామలక్క చూసారా మా పిల్లలు చూసాను చూసాను ఎవ్వరు కాళ్ళు పోటీగా చేశారు ఇది ఫస్ట్ సాంగ్ కదా ఇప్పుడు సెకండ్ సాంగ్ చూడు ఇంకా ఇంకా హుషారుగా చేస్తారు ఓ ఎస్ అక్క సో సెకండ్ సాంగ్ ఏంటి పిల్లలు థర్డ్ సాంగ్ వస్తే ఇంకా ఫాస్ట్ ఫోర్త్ సాంగ్ అయితే ఇంకా ఇంకా చాలా చెప్తాడంట ఓకే చాలా చెప్తున్నాను చిన్ని చిన్ని తమ్ముడ చొక్కాయిచ్చినాయి అదే రికార్డ్ కాదనుకుంటా నిమ్మక్క పాడిందా చిన్ని చిన్ని తమ్ముడా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నెక్స్ట్ నెక్స్ట్ అక్క ఇప్పుడు ఆవగింజా అన్నారు కదా పిల్లలు పిల్లలు ఆవగింజ పట్టుకొని వచ్చేసాను రైట్ రెడీ 1 2 3 గో ఎంత మంది ఉన్నారు చిన్ని తమ్ముళ్ళు చిన్న చిన్న అక్కలు చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారా రెడీగా రెడీ స్టార్ట్ చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్క ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు
చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడి చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకి చెవురు పాట పాడు బూరు మిఠాయి పాలకో నీకు కావాలా పట్టింటి పాప దగ్గర లాగుకోవద్దు బూరు మిఠాయి పాలకో నీకు కావాలా పట్టింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు ఓకే నాన్న వెరీ గుడ్ సింబక్ ఎంత ఎక్సలెంట్ పాడిందో పిల్లలు అంత ఎక్సలెంట్ గా చేశారు సూపర్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు అక్క చందమామ చుక్కల చుక్కలని పాట ఇద్దాం అక్క చక్కనన్న చందమామ చుట్టూ చుక్కలని లాస్ట్ సాంగ్ పిల్లలు చక్కగా చేయాలి ఓకేనా చక్కనైన చందమామ All right, Pilalu, it's for you. Excellent people are wonderful, wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, Jack. I'm going to go to class. Wow. Now, Bennett is on the show. I'm going to go to super excellent. God bless you all. Okay, na? I'm going to go to the lesson. ఎవరు వస్తున్నారబ్బా లెసన్ చెప్పడానికి ఎవరు చూసేద్దామా అందరికి వెరీ గుడ్ నాన్న అందరు చక్కగా బైబిల్స్ తెచ్చుకున్నారు చూపించారు వెరీ గుడ్ ఓకే
మనం ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేద్దామా లెసన్ కి వెళ్ళే ముందు వన్ టేక్ యువర్ పొజిషన్స్ నానా వన్ వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళంతా ఆన్ చేయండి నానా చాలా మంది ఆఫ్ చేసినట్లు కనిపిస్తుంది One, good. Two, three. Prarthana. పరిశుద్ధుడా తండ్రి యేసయ్య ఘనుడ పూజ్యుడ నాయన నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా అయ్యా ఇప్పటి వరకు మీ సన్ని తోడుగా ఉంచి నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచి కాపాడారు ప్రభువా వందనాలు యేసయ్య నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందారు వందనాలు ప్రభువా నాయన మీరు మాట్లాడినా ఉండగా ఆయన ఎందుకు పనికిరా నన్ను మరుగు చేసుకొని ఈ బిడ్డలతో మాట్లాడమని వినగల జ్ఞానాన్ని గ్రహించగల ఆత్మని ఈ బిడ్డలకి నాకు దయచేయమని కృప చూయించమని నీ సన్నిధి తోడుగా ఉంచమని ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ప్రభువ మీరే సహాయం చేయమని తప్పులుంటే మన్నించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. త్రీ టూ వన్ ఓకే పిల్లలు బైబుల్ తీస్తారనా అందరూ క్రొత్త నిబంధన లూకా సువార్త 15:8 నాన్న లూకా సువార్త 15:7 పేజ్ నంబర్ 68 ఏడో వచనం నేను చదువుతున్నాను ఒకసారి చూడండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చదివారా పిల్లలందరూ? సెలీనా చదివావా తల్లి? ఓకే ఒకసారి పిల్లలు యేసయ్య ఈ భూమి మీద జీవించి ఉన్న కాలంలో ఆయన సువార్త చెప్తూ ఉంటారు కదా. ఆ సువార్త చెప్పిన టైంలో ఆయన దగ్గరికి ఆ ఈ ఊర్లో ఉన్న ప్రజలు వారితో పాటు సుంకరులు పాపులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళంట. అయితే ఆ టైంలో పరిసయ్యులు శాస్త్రులు అయిన వాళ్ళు అదేంటి అమ్మో ఈయన దగ్గరికి సుంకరులు పాపులు వస్తున్నారంట అట్లెట్లా కుదురుతుంది అని వాళ్ళు సొనుగుకుంటున్నారు. అంటే ఎదుటి వాళ్ళని తక్కువగా చేసి అమ్మో వీళ్ళని కూడా ఆయన దగ్గరకు చేర్చుకుంటున్నారు, వీళ్ళ దగ్గరకు కూడా ఆయన వెళ్తున్నారా, ఏసయ్య ఆయన మళ్ళీ బోధకుడా అని ఇలా ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు సొనుక్కుంటూ ఉన్నారు. అయితే ఏసయ్యకి అన్ని తెలుసు కదా పిల్లలు. ఇది తెలిసిన ఏసయ్య ఏం చేశారంటే వారితో ఒక ఉపమానం ద్వారా మాట్లాడారు. ఈ రోజు ఆ ఉపమానం ఏంటో మనం చూసేద్దామా? ఏ ఉపమానం ద్వారా యేసయ్య వాళ్ళకి సమాధానం చెప్పారో, ఎలాగ వాళ్ళని సరిచేశారో మనం ఈ రోజు చూసేద్దాం. ఓకేనా జోయల్ అండ్ జాన్సన్? ఓకే వెరీ గుడ్, గెట్ రెడీ. ఓకేనా? అయితే ఆ రోజుల్లో ఆ ఒక స్త్రీ గురించి యేసయ్య చెప్పారు. ఒక స్త్రీ గురించి యేసయ్య చెప్పారు. అయితే ఆవిడంట ఆ స్త్రీకి ఏమున్నాయి అంటే ఆ స్త్రీకి ఒక 10 వెండి నాణాలు ఉన్నాయి అన్నారు. ఎన్ని వెండి నాణాలు పిల్లలు? 10 వెండి నాణాలు. ఆవిడకి 10 వెండి నాణాలు ఉన్నాయి అంట. జాగ్రత్తగా చూడండి, మా అందరూ చూడండి. ఎన్ని? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని వెండి నాణాలు ఉన్నాయి పిల్లలు? 10 వెండి నాణాలు ఉన్నాయి. అయితే ఆవిడంట ఈ 10 వెండి నాణాలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా దాచిపెడుతుందంట.
అయితే ఈ పది వెండి నాణాలను తను ఎలా ఫీల్ అవుతుందంటే దేవుడు మనకి పది ఆజ్ఞలు ఇచ్చాడు కదా, పది ఆజ్ఞలు పది వెండి నాణాలు లాగా చక్కగా ఒక్కొక్క కాయిన్ మీద ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఆ ఒక కమాండ్మెంట్ అనుకొని తను ఫీల్ అయ్యి ఆ వాటిని చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తుంది. అలా కాపాడుకుంటూ జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇలా భద్రంగా పెట్టుకునేది పిల్లలు ఈ పది వెండి నాణాలని. అలా రోజు చూసుకుంటూ ఉండేది వాటిని, తను ఏం చేస్తుంది రోజు వాటిని చూసుకుంటూ ఉండేది. ఈ రోజు చూసుకొని సరే ఇంకా ఇంట్లో పని చేసుకుందాము అని చెప్పి ఆ వచ్చేసి తనకున్న కొంచెం పని ఇంటి ముందు చాలు కూడా అట్లాంటివన్నీ చిన్న చిన్నగా చేసేసుకుని తను ఏం చేసేదంటే కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుందాము చెట్టు కింద అని అలా కొంచెం సేపు కూర్చుంది పిల్లలు. ఆ కూర్చుని చిన్నగా ఏం చేసింది, సరే ఇంట్లో పని ఉంటే చూసుకుందాము అని కిచెన్ లో ఏదో ఒక పని ఉంటది కదా అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళడం ఇల్లంతా చూసుకోవడం చేస్తుంది. అయితే నెక్స్ట్ డే మళ్ళీ తను చెక్ చేసుకుంది పిల్లలు, మళ్ళీ తను అరే ఈ రోజు నా పది వెండి నాణాలు ఉన్నాయా లేదా, అంటే ఈ రోజు నేను 10 కమాండ్మెంట్స్ ఫాలో అయ్యానా లేదా, వాటిలో ఏదైనా మిస్ చేసుకున్నానా అని మళ్ళీ ఒకసారి తను చెక్ చేసుకుందాము అనుకుంది పిల్లలు. అప్పుడు చెక్ చేసుకుందాం అనుకుని ఆ తను మళ్ళీ వాటిని ఇట్లా పెట్టేసుకుని ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే సారీ 9. అరే 9 ఏ ఉన్నాయండి, 10 ఉండాలి కదా, ఇంతకు ముందు నేను కౌంట్ చేసినప్పుడు 10 వెండి నాణాలు కదా ఉండాల్సింది. ఆ 9 ఉన్నాయండి, అమ్మో 1 తగ్గింది. ఎట్లా మరి వెండి నాణాలు 1 తగ్గిపోయింది కదా అమ్మో అంటే దేవుని దృష్టిలో తను ఎలా ఫీల్ అవుతుందంటే పిల్లలు, నేను ఏదో ఒక ఆజ్ఞలో తప్పిపోయాను, నేను ఏదో ఒక ఆజ్ఞలో తప్పిపోయాను అని తను అనుకుంటుంది. పిల్లలు మీలో కూడా ఎవరైనా మీ దగ్గర ఉన్న వస్తువులు ఏమైనా పోగొట్టుకున్నారా? పోగొట్టుకుంటే వెతకడము దొరకడము చార్లెస్ ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నావా నానా, పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ లేదు ఏదైనా టాయ్స్ కానీ ఎవరైనా పోగొట్టుకొని అక్క మాయి పోయినాయి అక్క దొరికినాయి అక్క అనుకున్నారా? ఓకే సెలీనా ఏం పోగొట్టుకున్నావు? దొరికిందా? దొరికిందక్క. వెరీ గుడ్, దొరికినప్పుడు సంతోషించావా? సంతోషించానక్క. వెరీ గుడ్. నిషిత, మీరు కూడా మీది పోగొట్టుకుని దొరికినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా తల్లి? అయితే ఈ స్త్రీ కూడా ఇప్పుడు వ్యూలా నీది కూడా పోయి దొరికిందా? అక్క పోయింది అక్క. అయితే ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే అయ్యో దొరకలేదా, ఓకే ప్రేయర్ చేసుకో తల్లి చక్కగా ఏసే ఇస్తాడు. ఓకేనా? ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే అయ్యో నాది ఒక నాణ్యం పోయింది, ఎట్లా అంటే నేను ఏదో ఒక ఆజ్ఞను మిస్ చేశాను, ఏదో ఒక పొరపాటులో నేను ఉన్నాను, ఆ దేవుడా ప్లీజ్ నాకు అది దొరికేలా చెయ్యవా, నాకు అది దొరికేలా చెయ్యవా అని తను చాలా టెన్షన్ పడుతుంది, చాలా ఆలోచిస్తుంది. ఆ నేను ఏదో ఒకవేళ అబద్ధంలో తప్పిపోయానా, లేదా ఏదైనా దొంగతనం చేసే మనసు నాకు వచ్చిందా, లేదంటే ఎదుటి వాళ్ళ మీద అసూయ పడే మనసు వచ్చిందా, ఏ ఆజ్ఞలో నేను తప్పిపోయాను నాకు ఒక్కసారి జ్ఞాపకం చేసేయా అని తను ఏం చేస్తుందంటే వెతుక్కుంటుంది తన అంతరంగాన్ని, ఆ నాణ్యం కోసం ఆ తన హృదయాన్ని అంటే తన ఇంటిని కూడా తను ఏం చేస్తుందంటే పిల్లలు వెతుక్కుంటుంది. తన ఒక నాణ్యం పోగొట్టుకుంది కదా, ఆ దాన్ని తను వెతుకుతూ ఉంది. వెంటనే వెతకడానికి తను ఏం చేసిందంటే ఆ ఒక టార్చ్ లైట్ లేదా ఒక దీపాన్ని తీసుకుంది పిల్లలు. తను ఏం తీసుకుందంటే ఆ వెతకాలి అని చెప్పి తను ఒక ఆ రెడీ అయిపోయి ఒక చీపురు తీసుకుంది, ఒక లైట్ తీసుకుంది, ఇక చీపురు తీసుకుంది. ఏం చేస్తుందంటే పిల్లలు ఇల్లంతా వెతుకుతుంది. ఇదిగో నేనేమన్నా ఇక్కడ పెట్టానా,
దీని కింద పెట్టానా లేకపోతే దీని క్రింద ఏమన్నా పెట్టానా? ఈ బాక్స్ లో ఏమైనా పడిపోయిందా? కనిపించట్లేదే. ఎట్లా? సరే ఇంకొక గదిలో వెతుకుదాం. సరే అయ్యో ఇక్కడ ఏమైనా పెట్టానా? బుట్టలో పెట్టానా? ఇక్కడా లేదు, ఇక్కడా లేదు, ఇక్కడా లేదు. అయ్యో ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను అని తను మొత్తం వెతుకుతుంది పిల్లలు. సరే ఇంకొక రూమ్ లోకి వెళ్ళి వెతుకుదాం. అంటే తన హృదయాన్ని ఎన్ని రకాలుగా తను సరిచేసుకోవాలనుకుంటుందో, హృదయంలో ఉన్న వాటన్నిటిని ఎలా తను తీసేసుకోవాలనుకుంటుందో ప్రతి ఒక్కటి వెతుకుతుంది పిల్లలు. ఆ సరే ఇక్కడ ఏమైనా ఉందా అని ఇక్కడ వెతుకుతుంది. ఇదంతా తను ఇంకా వెతికే పనిలోనే ఉంది. ఇక్కడ పోగొట్టుకున్నానా? ఇక్కడా లేదు. అయ్యో చాటిగులు పడిపోయింది. ఏసయ్యా ఎక్కడ నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను, నేను పడిపోయిన స్థితిలో ఉండదలుచుకోలేదు, నాకున్న నాణ్యాన్ని నేను పోగొట్టుకోవాలనుకోవటం లేదు అని తను మళ్ళీ వెతుకుతుంది పిల్లలు. ఆ మళ్ళీ వెతికి తను ఇంకొక రూమ్కి వచ్చేసింది. ఇక్కడ ఏమన్నా పోగొట్టుకున్నానా? ఇక్కడా లేదు పిల్లలు. ఇక్కడ ఏమన్నా పోగొట్టుకున్నానా? ఆ అక్కడ కూడా లేదు. మళ్ళీ లాంతర పెట్టేసుకుని చాలా జాగ్రత్తగా ఆ మళ్ళీ ఇక్కడ ఏమన్నా పోగొట్టుకున్నానా అని అరే కాయిన్ దొరికేసింది పిల్లలు. కనిపించిందా? ఆ తనకి కాయిన్ దొరికేసింది. తన ప్రార్థన ఫలించింది. ఏసయ్య విన్నాడు. అమ్మ తను చాలా సంతోషిస్తుంది. అరే నేను పోగొట్టుకున్న నాణం దొరికింది అంటే తను ఏ విషయంలో అయితే పడిపోయిందో, ఏ విషయంలో అయితే తను చింతగా ఉందో, బాధపడుతూ ఉందో, ఆ దాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకొని తను తప్పిపోయిన విషయాన్ని తను మళ్ళీ దాని మీద జయం పొందేసింది. అంటే అబద్ధాలుంటే మానేసేయడం, ఆ లేదా ఆ ఎవరైనా చాడీలు చెప్పే మనసు ఉంటే దాన్ని మానేసుకోవడం, ఆ వాటన్నిటినీ తను జయించింది. ఇక సంతోషిస్తుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హే నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది. తన దగ్గర ఉన్న మిగిలిన 9 నాణ్యాల కంటే కూడా పిల్లలు తను ఎప్పుడైతే తను పోగొట్టుకున్నది దొరికిందో దాన్ని బట్టి తను చాలా బహుగా సంతోషిస్తుంది. ఆ సంతోషించి ఆ తన ఇరుగు పొరుగు వారి దగ్గరకు వచ్చేసింది పిల్లలు. చూడండి, తన ఇరుగు పొరుగు వారి దగ్గరకు వచ్చి ఆ తన చెనికత్తెల దగ్గరకి, తన పొరుగు వారి దగ్గరికి వచ్చి చూపిస్తుంది. ఇదిగో రండి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము నాకు దొరికింది, రండి సంతోషించండి అని చెప్పి తను సంతోషించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా, నీ నాణ్యం పోయిందా, అది నువ్వు వెతికావా, మళ్ళీ అది నీకు దొరికిందా అని తను చాలా ఆ ఎదుటి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసి వెరీ గుడ్ అన్నారు పిల్లలు. ఆ చూడండి, తను పోగొట్టుకున్న ఆ సందర్భంలో పిల్లలు ఎక్కడ నిరాశ పడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎలాగైనా దాన్ని నేను వెతకాలి, ఆ దాన్ని నేను సంపాదించుకోవాలి, దాన్ని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ యొక్క బలహీనతలో నేను అలానే ఉన్నాననుకో, నేను పరలోక రాజ్యానికి వెళ్ళను, ఆ నాణ్యాన్ని నేను ఎలా అయినా సంపాదించుకోవాలి, నా దగ్గర 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఇక ఏమైంది నా దగ్గర 9 ఉన్నాయిగా, ఒక్కటేగా లేకపోతే ఏమైంది అని అనుకునేది పిల్లలు. తన దగ్గర 9 ఉన్నాయి, మిగిలిన 9 ఉన్నాయి, ఆ విగ్రహారాధన చెయ్యట్లేదు, తల్లిదండ్రుల్ని పూజిస్తుంది, సండే చక్కగా చర్చికి వస్తుంది, ఆ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లేదు, దొంగతనం చెయ్యట్లేదు, కానీ చాడీలు చెప్పడం లేదా పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకడం అనే విషయంలో ఒకళ్ళు పడిపోయింది అనుకుంటా. ఆ తను దాన్ని సరిచేసుకుంటుంది. ఒక్కోసారి ఇంట్లో మనం కూడా పిల్లలు అరే నువ్వే నాది పడేసింది అంటే మమ్మీ నేను కాదు అక్క, అమ్మ నేను కాదు చెల్లి, బట్ ఎవరు చేశారనేది మీకు తెలుసు, కానీ ఆ టైంకి మమ్మీ ఎక్కడ కొడతారు, ఎక్కడ అరుస్తారు అని చెప్పి టక్కున మీకే తెలియకుండా ఆ నేను చేయలేదు మమ్మీ, నేను చేయలేదు మమ్మీ, నేను చేయలేదు అని చెప్పేస్తున్నారు ఎవరైనా. ఒకవేళ పిల్లలు అలాగా ఆ టెన్షన్ లో ఏవైనా అలా చెప్పే మనస్తత్వం ఉంటే ఏసే దగ్గర మనం ఈ రోజు ఒప్పేసుకుందాం. అలా చిన్న చిన్నవి పిల్లలు ఆ ఏదైనా ఎలా అంటే ఇంకో ఎవరి దగ్గర ఏదైనా ఒక వస్తువు చూసాం అనుకోండి, బాగుంది చాలా నచ్చుతుంది ఆ టాయ్ మీకు, ఆ నాకు కూడా ఉంటే బాగుండు లేదా నాకు అది ఇస్తే బాగుండు అని మీ మనసులో ఎక్కువగా దాన్ని ఆశించకుండా ఏసయ్య నాకు ఏది అవసరం అయిందో అది మీరు నాకు దయచేయండి, ఆ ఏది నాకు ఇస్తే నా దగ్గర ఏది ఉంటే మంచిదో మీరు అది నాకు దయచేయండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి.
అయితే పిల్లలు ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే తను దాన్ని పోగొట్టుకుంటే అది ఆవిడ ఇల్లు ఊడ్చి ఆ దీపం వెలిగించుకొని ఇల్లు ఊడ్చి దాన్ని వెతికే వరకు ఆ దొరికే వరకు వెతకదా అది గనక దొరికితే తన పొరుగు వారిని పిలిచి తను సంతోషిస్తది కదా ఆ అలాగే మారు మనసు అక్కరలేని 99 కంటే మారు మనసు పొందిన అక్కరలేని 99 నీతి మంతుల కంటే నా మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై తను పరలోకంలో చాలా 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 దేవదూతలు కూడా చక్కగా సంతోషిస్తాయండి పిల్లలు. నిజంగా మనలో ఉన్న ఒక్క పాపం కనుక ఒప్పుకొని దేవుని దగ్గర ఏదైతే బలహీనంగా ఉన్నావో దాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవదూతలు చాలా సంతోషించి నాట్యం చేస్తారంట, హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఏసై కూడా చాలా సంతోషిస్తాడంట. అవును, ఏసైని మనం సంతోషపరచాలంటే పిల్లలు జాగ్రత్తగా వినండి, మనం ఇచ్చే వెండి నాణాలను బట్టి ఆయన సంతోషించడు కానీ మనలో ఉన్న పాపపు స్వభావాన్ని తీసేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట పిల్లలు. మరి మనం తీసేసుకున్నావా? అట్లాగా తీసేసుకుంటే నాకు సంతోషము, అందుకే నేను శుంకర్ల దగ్గరైనా పాపుల దగ్గరైనా ఆ వాక్యాన్ని సువార్తని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఆ వాళ్ళను బట్టే పరలోకంలో సంతోషం అని ఆ శాస్త్రులకి పరిసయ్యులకి ఆయన ఈ ఉపమానం ద్వారా సమాధానం చెప్పారు. అప్పుడు వాళ్ళు నిజమే కదా, అవును వీళ్ళు మారారు కదా, వీళ్ళకన్నా మారని వాళ్ళకి వాక్యం అవసరం కదా అని వాళ్ళు కూడా గ్రహించుకున్నారు. అర్థమైందా పిల్లలు? ఈ రోజు నుంచి మనం ఏ విషయంలో అయినా తప్పిపోయి ఉంటే, ఏ విషయంలో అయినా పడిపోయి ఉంటే ఆ ఉన్న వాటిని బట్టి కాకుండా లేనిది ఆ ఒక్కటి కూడా గుడ్ క్వాలిఫికేషన్ కూడా నేను సంపాదించుకోవాలి. ఆ పోగొట్టుకున్న ఒక్కదాన్ని కూడా, ఒక్క కమాండ్మెంట్ని కూడా నేను పోగొట్టుకోకూడదు. 9 పర్ఫెక్ట్ ఉన్నానులే, ఆ ఒక్కటే పోతే పోయిందని మనం అస్సలు అనుకోకుండా ఏసఐ సన్నిధిలో విధేయంతగా ప్రార్థన చేసుకుంటూ ఆ ఏసఐ మాటలు విన్నాము పిల్లలు ఈ రోజు నుంచి. ఓకేనా? ఎంతమంది అలా చేస్తారు? ఆ నా దగ్గర 9 ఉన్నాయి లెక్క, లేదా నా దగ్గర 8 ఉన్నాయి లెక్క, నా దగ్గర 99 ఉన్నాయి లెక్క, నేను ఇంకా అదొక్కటి ఏం కాదు లేకపోతే అనుకుంటారా? అలా అనుకుందామా? వద్దు కదా, వద్దు కదా. నిసి సంపాదించుకున్నావా పోగొట్టుకున్న దాన్ని? ఎంతమంది దానికి రెడీగా ఉన్నారు? షో యు థమ్స్ అప్ అక్క. మేము రెడీగా ఉన్నాం అక్క, మేము ఈరోజు చెక్ చేసుకుంటాం అక్క, ఏ విషయంలో అయినా పడిపోయాము లేదా ఏ దేన్నైనా కోల్పోయాము, నీకు ఇష్టమైన స్వభావ ఏసీకి ఇష్టమైన స్వభావాన్ని మేము చెక్ చేసుకొని ప్రార్థన చేసుకుంటాం అక్క, దాని విషయమై జయాన్ని పొందుతాం అక్క. తను ఎలాగ వెతుక్కుందో మేము కూడా మా హృదయాన్ని చెక్ చేసుకుంటాం. వెరీ గుడ్ నానా, సన్నీ, సోను, సెలీనా అందరూ వెరీ వెరీ గుడ్, ఆల్ ఆర్ రెడీ టు చెక్ యువర్ సెల్ఫ్. సూపర్. దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. ఓకేనా? సరే పిల్లలు, ఈ రోజు మెమరీ వర్స్ ఏంటంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అందరూ నాతో చెప్తారా? అందరూ చెప్పండి అనా, లేదు ఒక్కళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని అయినా ఒక్కసారి చూడండి. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై, ఒక పాపి విషయమై పరలోకమందు, పరలోకమందు ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతోషం కలుగును, కలుగును. మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై, ఒక్క పాపి విషయమై పరలోకమందు, పరలోకమందు ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతోషం కలుగును, కలుగును. లూకా, లూకా 15:7-7. ఓకే పిల్లలు, ఇది మెమరీ వర్స్. మీకు యాక్టివిటీ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ప్రేయర్ చేసుకుందామా? ఇది మీ యాక్టివిటీ ఏంటంటే నేను ఇది మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. నాణం వెతుక్కునే స్త్రీ దానికోసం తను యూస్ చేసిన థింగ్స్, దిస్ ఈజ్ యువర్, ఇది మీ యొక్క మీ యాక్టివిటీ మెమరీ వర్స్ అది. ఓకే పిల్లలు, ప్రేయర్ ప్రొవిజన్ లోకి వచ్చే నానా. 1, 2, 3. పరిశుద్ధుడ తండ్రి యేసయ్య, ఘనుడ పూజ్యుడ ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా, నీ సన్ని తోడుగా ఉంచి నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచి కాపాడారు ప్రభువ, వందనాలు. నాయన, ఇదిగో 10 ఆజ్ఞల్లో లేదా మా దగ్గర ఉన్నది ఏదైనా కోల్పోతే నీకు ఇష్టమైన స్వభావాన్ని
అయ్యా దాన్ని తిరిగి మేము సంపాదించుకోవాలి, అప్పుడే మీరు సంతోషిస్తారని అయ్యా ఈ ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడారేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ విషయాన్ని నేను అయ్యా బిడ్డలు నాయన చిన్న బిడ్డలైన వాళ్ళు మీ పాదాలు చెంత పెడుతున్నాను, వీరు గ్రహించుకొని అయ్యా చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తితో నాయన ఇప్పటికీ 450+ డేస్ అయ్యా వాళ్ళందరూ మీ సన్నిధిలో కూర్చుంటున్నారు, ఎడతెగక కూర్చుంటున్నారు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నాయన నాయన వాళ్ళు ఏ విషయంలో అయినా నీకు ఏమై చిన్న విషయమైనా అభ్యంతరకరంగా ఉంటే అయ్యా క్షమించి నన్ను వారిని మీరుగా సరిచేసుకోమని కృప చూపించమని, ఏసయ్య తప్పులుంటే మన్నించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. తండ్రి మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక, మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధం చేసుకొని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధన తేక కీర్తన తప్పు, ఎందుకంటే రాజ్యము ధర్మము శక్తి నిరంతరము నీపై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, ఇంట్లో ఉండే వారందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా అందరికీ వందనాలు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు అక్క. పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. బై. Bye-bye. Bye, Akka. 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 Leave. Akka. Mama, just control, Akka. చూపిస్తా ఇప్పుడైతే నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, రేపైతే నీ ఫ్రెండ్స్ కదా. Bye, Nana. Bye, Stacy. నువ్వు ఇందాక అక్కతో పాటు కూర్చోలేదా? పడుకున్నావా? ఓకే ఓకే. మరి రోజు సండే స్కూల్ టైం అయిపోయినప్పుడు దానికన్నా ముందే పడుచు, ఓకేనా? సండే స్కూల్ టైం వచ్చినప్పటికి నువ్వు లేచుకో, వచ్చి కూర్చో సండే స్కూల్, ఓకేనా? అక్కతో పాటు హోంవర్క్ చూపించవచ్చు. ఓకే, ఇప్పుడైతే హోంవర్క్ చూసేస్తాయి చేయించు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగున్నా అదిత. ఇస్ ఎవ్రీవన్ ఇస్ క్రైస్ట్ ఇస్ your creation all is gone and no action. Second Corinthians 5:17. Very good, super. God bless you, Anadita. Bye-bye. Bye. Akko to bye. Okay, na? Okay, bye. 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 Bye.